చంద్రబాబు గారు జరిగింది నిన్నటి వరకు. ఇప్పుడు ఆయన ప్రజారాజ్యం నాయకుడు, అక్కడి నుంచి వచ్చిందే జనసేన. ప్రజారాజ్యం నుంచి వచ్చిన జనసేనలో ఆయన నాయకుడు. ఇన్ని రోజులు అష్టైశ్వర్యాలని వైసీపీ ద్వారా అనుభవించి మీరు ఏమేమి చేశారు మీకే తెలుసు. మీరు ఎంతెంత కూడగట్టుకున్నారో, మీరు ఏమేమి చేయగలిగినారో అన్నీ మీకు తెలుసు. ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. వర్క్లు ఇవ్వలేదు, అభివృద్ధి నేను చేయలేకపోయినాను, అందుకే వెళ్ళిపోతున్నానని మీరు చెప్తున్నారు. మీరు ముఖ్యమంత్రి గారు అమూల్ డైరీ ఓపెనింగ్కి వచ్చినప్పుడు మీరు అడిగినట్లు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తామని, ప్రతి డివిజన్కి ప్రత్యేక జీవో ద్వారా 30 లక్షలు 30 లక్షలు ఇచ్చారు. అదే అది డబ్బులు కదా, అది ఇవ్వలేదా? ఓన్లీ మీరు ఆ డబ్బుల్ని కార్పొరేటర్లకి డివిజన్లకి చేరకుండా మొత్తం హోల్సేల్ వర్కులు పెట్టి మీరు చేసేయాలనుకున్నప్పుడు అడ్డుకుంటే మమ్మల్నంతా తప్పుడు సమాచారం మంత్రి గారికి అందించి సస్పెండ్ చేయించలేదా? మీరు ఎన్ని చేశారో మీకు తెలుసు, మీరు ఎన్ని వర్కులు చేసుకున్నారో కూడా తెలుసు. అదంతా వ్యక్తిగత విమర్శలకు, వ్యక్తిగత దూషణకు మాకు, మా పార్టీకి కూడా అలాంటి ఆలోచన లేదు కాబట్టి మీలా మేము బిహేవ్ చేయలేం. వైసీపీలో ఉన్న వాళ్ళంతా కూడా ఆలోచన పనులు, ప్రజలకు ఏం చేయాలా, ఏం చేయగలము దీనిపైన ఆలోచిస్తాం. కానీ డబ్బులు ఎంత వచ్చింది, భూములు ఎంత వచ్చింది, ఇంకేదైనా ఏమైనా వస్తారా, మనకు పదవులు వస్తాయా అని ఆలోచించే చాలా తక్కువ ఉంది. మీలాగా ఆలోచనలు ఎవరికి రాస్తారు, మీరు గ్రేట్. మళ్ళీ ఇక్కడి నుంచి పోయి మమ్మల్ని విమర్శించేది, మేమేదో పార్టీ ఏమిటో ఇవ్వలేదని, ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదని ఇట్లా వ్యక్తిగత దృష్టిని మారుకోండి సార్. దీని మూల్యం వేరే విధంగా ఉంటుంది. కొందరైతే ఒప్పుకుంటారు, మా లాంటి వాళ్ళు ఒప్పుకోం, డౌట్ లేదు. మీరు కావాలంటే ఏ పార్టీలో చేరే హక్కు మీకుంది కాబట్టి ఏ పార్టీలోనే చేరండి, ఏ విధమైన పదవికైనా మీరు రండి. అది ప్రజలు మిమ్మల్ని స్వీకరిస్తే మీకు వచ్చే బహుమానం. కానీ అలాంటి సందర్భాలు ఇక్కడ లేవు. ఇప్పుడు ప్రజలంతా కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగనన్న వెంటున్నారు. జగనన్న ఏ అభ్యర్థిని పెడితే ఆ అభ్యర్థిని ఓట్లేసి గెలిపించేదానికి ఎప్పుడు ఎలక్షన్ జరుగుతుందని వెయిట్ చేస్తున్నారు. మీరు అనుకున్నట్లు మీ విమర్శలకి ఏదో మారిపోతుందని, ఏదో కొత్త సీన్ క్రియేట్ చేస్తామని అనుకుంటున్నారు. దయచేసి అవన్నీ మానుకోండి. మీ బిల్స్ అన్నీ కూడా చాలా తీసుకున్నారు.